సెలో అసెంబ్లీ విజయవంతం. పీఆర్సీని తక్షణం ప్రకటించాలని డిమాండ్ చేస్తూ ఉద్యోగ ఉపాధ్యాయ జేఏసీ తలపెట్టిన సెలో అసెంబ్లీ కార్యక్రమం విజయవంతమైందని జేఏసీ నాయకులు తెలిపారు. శుక్రవారం యూటీఎఫ్ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ప్రభుత్వం సెలో అసెంబ్లీ కార్యక్రమాన్ని విచ్ఛిన్నం చేయడానికి విపరీతమైన అమానుషాలకు పాల్పడిందన్నారు. తీవ్ర నిర్బంధం విధించి మండలాలలో కూడా దొరికిన వారిని దొరికినట్లుగా అరెస్టు చేసిందన్నారు. అయినా ఉద్యోగ ఉపాధ్యాయ అవుట్ సోర్సింగ్ వర్గాలు విజయవంతం చేశాయన్నారు. పీఆర్సీ అమలు కోసం అని చెప్పేసి ప్రభుత్వమే ముఖ్యమంత్రి హోదాలో ప్రకటించినటువంటి తేదీలను దాటివేస్తూ అనూహ్యంగా గతంలో ఏ ప్రభుత్వం చేయనట్లుగా 30 నెలల పాటు ఆ పీఆర్సీ కమిటీకి పొడిగించడం నేపథ్యంలో ఇవాళ రాష్ట్రంలో ఉండేటువంటి ఉపాధ్యాయ సంఘాలు కొన్ని, ఉద్యమ సంఘాలు కొన్ని అశేషమైనటువంటి ఉపాధ్యాయుల ఉద్యోగుల ఆకాంక్ష అయినటువంటి పీఆర్సీ సాధించుకోవడం కోసం ప్రభుత్వం చేస్తున్నటువంటి తాస్తారాన్ని నిరసిస్తూ ఇవాళ సెలో అసెంబ్లీ పిలుపునివ్వడం జరిగింది. ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఉధృతంగా జరుగుతున్నటువంటి సందర్భంలో సమస్యను పరిష్కరించాల్సినటువంటి ప్రభుత్వం సమస్య నుంచి ఎస్కేప్ కావడం కోసం అప్రజాస్వామికంగా రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లాల్లో మండల స్థాయి బాధ్యుల్ని కూడా రాత్రి 2 రోజుల ముందు నుంచి చాలా నిర్బంధంగా నిర్బంధించేటువంటి ప్రయత్నం చేసింది. ఎంత అప్రజాస్వామికం అంటే పాఠశాలల్లో విద్యను బోధించేటువంటి టీచర్ల దగ్గరికి డ్రెస్సులో పోలీసులు వెళ్ళి నిర్బంధించడం అనేటువంటిది చాలా ఏయమైనటువంటి చర్య ఇది. మేము ఈ ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ వైపు నుంచి, జాక్టో నుంచి, అలాగే ఐక్యవేదిక నుంచి దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. నిజానికి ఇది పోరాటం సాధించుకున్నటువంటి తెలంగాణ లక్షణం కాదు, లక్ష్యం కూడా కాదు. నిజానికి ఇలాంటి ఇట్లా అణచివేయదలుచుకుంటే అసలు తెలంగాణ ఉద్యమం కూడా సాకారం అయ్యేటువంటిది కాదు. అంతకు భిన్నంగా ఇవాళ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా ఇంత నిర్బంధం లేదు. గతంలో ఎప్పుడైనా పిలిపిస్తే వెంటనే నాయకులతో చర్చించుకోవడం, మాట్లాడుకోవడం, సాధ్యాసాధ్యాలు చెప్పడం, ఎప్పటిలోగా పరిష్కరిస్తామో చెప్పడం, ఇవన్నీ జరిగేవి. ఇవంతా పోయి నిరంకుశంగా ఒక రాజు మాదిరిగా ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి వ్యవహరిస్తున్నాడు. ఈ అక్రమ అరెస్టుల్ని ఉపాధ్యాయ సంఘాలన్నీ కూడా ఖండిస్తున్నాయి. ఇప్పటికైనా సరే బేషరతుగా ప్రభుత్వం సాయంత్రంలోగా పీఆర్సీని అనౌన్స్ చేయాలని చెప్పేసి ఈ అరెస్ట్ అయినటువంటి వాళ్ళందరికీ కూడా ముఖ్యంగా ఉపాధ్యాయలోకం కాబట్టి ప్రభుత్వమే బేషరతుగా క్షమాపణ చెప్పి ఈ ఉద్యమాన్ని కొనసాగించేలాగా పొడిగించకుండా ఇప్పటికీ పులు స్టాప్ పెట్టాలని చెప్పేసి కోరుతున్నాం. ఇవాళ ఈ ప్రజాస్వామికమైనటువంటి వాతావరణాన్ని చెడగొట్టే వ్యవస్థను మార్చుకోవాలని చెప్పేసి బలవంతంగా ఉద్యమాన్ని ఆపడం అనేటువంటిది సాధ్యం కాదనేది గతంలో చాలా మంది పాలకులు తెలుసుకున్నారు. ఈ పాలకులు కూడా తెలుసుకోవాలని చెప్పేసి మేము హెచ్చరిస్తున్నాం. గత 3 రోజుల సంది రాష్ట్ర ప్రభుత్వం అనేక భయోత్పాతాలను సృష్టించి మార్చి 13 కార్యక్రమాన్ని విచ్ఛిన్నం చేయడానికి కోరుకున్నది. దాన్ని మేము అఖిలపక్ష ఉద్యమం తరఫున ఖండిస్తున్నాం. ముఖ్యంగా మా డిమాండ్లు పీఆర్సీ వెంటనే అమలు చేయాలని, సిపిఎస్ను రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని కొనసాగించాలని, కాంట్రాక్టు వారికి సమాన వేతన నుంచి రెగ్యులరేట్ చేయాలని, ముఖ్యమంత్రి గారు May 18 ఇచ్చిన హామీలను నెరవేర్చాలని 4 డిమాండ్లతో చేస్తున్నాం. ఎన్నడూ లేనంతగా ఈ జిల్లాలో మొత్తం మండల స్థాయి నుంచి కూడా అనేక మంది నాయకులను, కార్యకర్తలను నిర్బంధించడం జరిగింది. జిల్లా నాయకులు కూడా రాత్రినే బెండోర్ చేశారు. మీరు చూస్తున్నారు, ఇప్పుడు టీవీలో రిలే వస్తుంది. ఉపాధ్యాయులను చూడకుండా కూడా బలవంతంగా నెట్టివేయడం పోలీసులతోటి రాష్ట్ర ప్రభుత్వం అణచివేస్తుంది. మేము ఇప్పటికైనా స్పష్టంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. డిమాండ్ చేస్తున్న డిమాండ్లు ఏదైనా కష్టసాధ్యమే కావు. రాష్ట్ర ప్రభుత్వం అనేక సార్లు అనేక వేదికల మీద చెప్పిన డిమాండ్లని మేము తెలియజేస్తున్నాం. ముఖ్యంగా పీఆర్సీ గడువు డిసెంబర్ పెంచడం, ఇది ముఖ్యంగా ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు చాలా కోపం తెప్పించిన అంశంగా ఉంది. దాన్ని ఇప్పటికైనా పరిశీలించే అంశం లేకుంటే రాష్ట్ర ప్రభుత్వం తన బడ్జెట్లో పీఆర్సీ కోసం ఎలాంటి కేటాయింపులు చేయకుండా పైగా పీఆర్సీ ఇస్తామని మొగ్గు పెట్టడం సరైనది కాదు. ఇప్పటికీ కొన్ని సంఘాల వాళ్ళు, ముఖ్యంగా టీఎన్జీఓ నాయకత్వం, పెద్ద ఉపాధ్యాయ సంఘం అనుకుంటే నాయకులు కూడా ఇప్పుడు వెంటనే రావాలి. దీనికోసం గౌరవ ఎమ్మెల్సీ గారు నర్సిరెడ్డి గారు ఒకరోజు నివారణ దీక్ష ఇందిరా పార్క్ లో కూర్చొని ఇదే డిమాండ్ల మీద చేసినా కూడా రాష్ట్ర ప్రభుత్వం కదలరాలేదు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఈ అసెంబ్లీ కార్యక్రమం తర్వాతనైనా తన పునఃపరిశీలించుకొని ఉద్యోగుల ఉపాధ్యాయుల న్యాయపరమైన డిమాండ్ను పరిష్కరించాలని మీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ కార్యక్రమంలో ఎం సోమయ్య, ఎడ్ల సైదులు, పెరుమాళ్ల వెంకటేశం తదితరులు పాల్గొన్నారు.